నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రి మండలి. రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయి. ఏలూరు పర్యటనలో డీఐజీ ద్వారకా తిరుమలరావు స్పష్టం. NH 365 రోడ్డు భూసేకరణకు రైతులతో జేసీ దాత్రి రెడ్డి సమావేశం. జీలుగుమల్లి నుంచి పట్టిసీమ వరకు నిర్మించే ఈ జాతీయ రహదారికి రైతులు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి. నూతన ఎక్సైజ్ పాలసీకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మద్యం ధరలు, రీటైల్ వ్యాపారం, పన్నులపై మంత్రివర్గ ఉపసంగం చేసిన సిఫార్సులను ఆమోదించింది. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 3736 మద్యం దుకాణాలలో 10% గీత కార్మికులకు కేటాయించాలని కమిటీ సిఫారసుకు సమ్మతి తెలిపింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అక్టోబర్ 1 వారంలో ఈ కొత్త అమల్లోకి రానుంది. ఇది 2 పాటు అమలులో ఉండనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించింది. అంతేకాకుండా వీటిలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సెమీ పథకం ప్రారంభం. ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆపార్ గుర్తింపు కార్డులు. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు. ఈ కార్పొరేషన్కు 10 కార్పస్ ఫండ్, వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు వంటి అంశాలను మంత్రిమండలి ఆమోదించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తదితర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ కార్యాలయంలో రేంజ్ పరిధిలోని ఎస్పీలతో డీఐజీ వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. సిటీ నటి జత్వాని కేసులో ప్రాథమిక దర్యాప్తు చేశామని, మరింత లోతైన దర్యాప్తుకు కొంత సమయం పట్టవచ్చునన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణా వినియోగానికి అడ్డుకట్ట వేసే విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐజీ జీవీఎస్ అశోక్ కుమార్, వివిధ జిల్లాల ఎస్పీలు ప్రతాప్, శివకిషోర్, గంగాధర్రావు, విక్రాంత్ పటేల్, కృష్ణారావు, అద్నాన్ నయీం, అశ్మి, నరసింహారావు పాల్గొన్నారు. క్రైమ్ ఎలా జరుగుతోంది, వాటి తీరుతెన్ను, డిటెక్షన్ ఎట్లా ఉంది, అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది, అయితే మర్డర్స్, మహిళలపై జరుగుతున్న నేరాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం, అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది, సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి, దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి, కొత్త కొత్త వినూత్నటువంటి ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది.
అదేవిధంగా సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా ఏర్పాట్లు కూడా కరెక్టే, కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది వర్తిస్తుంది. అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి. సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం. ఇంకా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలని కాపాడుతామని చెప్తాము, అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తెలియజేయటం, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము, మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు. దాని ప్రపోజల్ పంపించాము. దానికి సంబంధించి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం, అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయింది. ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది. ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ కానీ స్థాయి అధికారిని పెట్టాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దాని కాంపోనెంట్ ఉండాలని, దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని, అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుసున్నాయి. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం, అది కూడా వీలైన త్వరలో వస్తుంది. అది వచ్చేలోపు కూడా మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం చేయటం అయితేనేమి. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ వరకు నిర్మించే జాతీయ రహదారి NH 365 రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించిన రైతులతో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని LND పేట గ్రామానికి చెందిన రైతులతో ఈ సమావేశం నిర్వహించారు. రైతులకు సంబంధించిన భూములు, వాటిలోని కట్టడాలు, చెట్లు ఏమేమి ఉన్నాయి వంటి వివరాలతో పాటు రైతుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ NH 365 నిర్మాణానికి సంబంధించి రెండు విడతలుగా విభజించామన్నారు. మొదటి విడత 7 గ్రామాలు, రెండో విడత 5 గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ VSR L రాజు, జాతీయ రహదారి నిర్మాణ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన 365 BB కి ల్యాండ్ అక్విజిషన్ కోసం పోలవరం రావడం జరిగింది. ఇది వచ్చేసి 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 7 విలేజెస్ ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో 5 విలేజెస్. ఇది ముఖ్యంగా మన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండల్స్ నుంచి వెళ్తుంది. ముందు మేము స్టార్ట్ చేసింది పోలవరంలో LND పేట నుంచి స్టార్ట్ చేసాము. పోలవరంలో 3 విలేజెస్ ఉన్నాయి, వెంకటాపురము, LND పేట, ప్రగాఢపల్లి. మొత్తం కలిపి 26 ఎకరాలు పోతుంది. దీన్ని ఈరోజు నేను వచ్చింది ప్రాసెస్ మన NH యాక్ట్ ప్రకారం దీన్ని 3G ఎంక్వైరీ అంటాం. దాంట్లో కాల అంటే జాయింట్ కలెక్టర్ ఇక్కడ కాల, ఇక్కడ వచ్చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ వైజ్ ఎంత ఎక్స్టెంట్ పోతుంది, దాంట్లో టైటిల్ హోల్డర్ అంటే మన వెబ్లాండ్ అడంగల్లో కానివ్వండి, వేరే రికార్డ్స్లో ఎక్కిన వాళ్ళు ఎవరు, అలానే భూమి మీద ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎంజాయర్ అంటాం, అది సేమ్ ఉన్నారా లేదా, సేమ్ ఉంటే క్లియర్ ఇష్యూ వాళ్ళకి వచ్చేస్తుంది రాసుకుంటాం, సేమ్ లేకపోతే ఎందుకని లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు చేసుకుంటారు, అది మారదు. సో అలాంటి కేసెస్లో కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అట్లా మీ కేసు ఉన్నట్లయితే FMC అంటారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, మా VRO వీళ్ళే మీకు అప్లై చేపిస్తారు. అది తీసుకున్న తర్వాత దాంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని అఫిడవిట్ ఇచ్చేస్తే ఎవరైతే పొలంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు నాకు ఏమొస్తుంది, ఇక్కడ కొనుక్కున్నాము అంటున్నారు, అది యాజ్ పర్ LTR 1/70 చట్టాలతో కరెక్ట్గా ఉంటే వెంటనే ఇచ్చేస్తాము రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూసి. ఒకవేళ లేదు, తేడాలు ఉన్నాయంటే దాన్ని సివిల్ డిస్ప్యూట్ అంటాము, సివిల్ డిపాజిట్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఫర్దర్ ఎవరైతే కాంపిటెంట్ కోర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్తుంది ఇష్యూ. మన RTO జంగారెడ్డిగూడెం దగ్గర కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది, ఈజ్ ASJ అంటారు ఇక్కడ, అసిస్టెంట్ సబార్డినేట్ జడ్జ్ ఫర్ ఏజెన్సీ ఏరియా. సో ఆయన కొన్ని కేసెస్ చూస్తారు, అలానే సివిల్ కోర్ట్, సివిల్ జ్యూరిస్డిక్షన్ కేసెస్ చూసి అప్పుడు రిజాల్వ్ అవుతుంది, సివిల్ డిపాజిట్ కేసు మాత్రమే. అలానే కొన్ని ల్యాండ్స్లో, అగ్రికల్చర్ ల్యాండ్స్లో కొన్ని చెట్లు ఉండొచ్చు, లేదంటే ఇళ్ల స్థలంలో ఇల్లులు ఉండొచ్చు, వాటికి కూడా కంపెన్సేషన్ ఇస్తాము. సో అవి కరెక్ట్గా మన వాళ్ళు నమోదు చేసుకొచ్చినాక సిటిజన్ అడుగుతాము ఇది కరెక్ట్గా ఉందా లేదా అని. సో మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, మన విలేజ్ సర్వేయర్స్, లైసెన్స్ సర్వేయర్స్ ఊరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ పొలంలో ఉన్న చెట్లు ఇల్లు అన్ని కరెక్ట్గా చూపించండి. నా బాధ ఏంటంటే చాలాసార్లు ఇక్కడికి వచ్చి కూలి పని వాళ్ళకి వాళ్ళ రోజు వేతనాలు ఇవి లాస్ అవ్వకుండా ఫాస్ట్గా ఈజీగా అయిపోవాలి ప్రాసెస్. ఒక్కరోజు 2 గంటలు వాళ్ళు వస్తే చాలు, మళ్ళీ వాళ్ళు రాకుండా ఉండాలి. దానికోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ అన్ని మీరు టైంకి ఇచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ మీరు మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటామనేది మా రిక్వెస్ట్.
మతిస్థిమితం లేని వ్యక్తి తన ప్రవర్తనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డులో ఉన్న బాయ్స్ హై స్కూల్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి చొరబడి ఇంట్లో ఉన్న వారిపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సామాన్లను విసిరి కొడుతూ బీభత్సం సృష్టించాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కొంతమంది ధైర్యం చేసి అతన్ని పట్టుకుని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్, రైటర్ శ్రీనివాసరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు వ్యక్తి తాళ్లు విప్పి అతని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే సదరు వ్యక్తి మతిస్థిమితం లేనివాడిగా పోలీసులకు స్పష్టమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు, మీ అందరూ వీడియోలు తెలుస్తుంది. పశు సంవర్ధక శాఖ అందించే సేవలను పాడి రైతులు, జంతువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ప్రాంతీయ సహాయక సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సీజన్లో గేదెలు, ఆవులు, గొర్రెలు, కుక్కలకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా టీకాలు వేస్తున్నామన్నారు. కావున పశువుల పెంపకదారులు వారి పశువులకు ఈ టీకాలను వేయించాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశువులకు టీఎంఆర్ దాణాను అందిస్తున్నామన్నారు. దీనికోసం రైతులు వారి సమీపంలోని పశు వైద్యశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం మన రెండు మండలాల్లో కూడాను ఆవు జాతి మరియు గేదె జాతి పశువుల కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతోంది. పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే బ్రుసెల్లా వ్యాధి రాకుండా కూడాను గేదె జాతి మరియు ఆవు జాతి పశువుల దూడలు 4 నెలల నుండి 8 నెలల వయసులో ఉన్నటువంటి పేయి దూడలకు ఈ టీకాలు వేయడం జరుగుతుందండి. పెద్ద పశువులకు ఈ వ్యాధి టీకాలు, నివారణ టీకాలు వేయడం జరగదు. ఎందుకంటే పెద్ద పశువుల్లో ఈ టీకాని కాకుండాను పేయి దూడలకు మాత్రమే ఈ నివారణ టీకాలు వేయడం వల్ల జీవితకాలం మొత్తం కూడాను ఈ వ్యాధి రాకుండా, వ్యాధి వచ్చినా కానీ అభార్షణలు కాకుండా ఆపుతాయన్నమాట. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పాడి రైతులందరినీ కోరుతున్నాను. అలాగే మేకలు, గొర్రెలకు సంబంధించి పారుడు వ్యాధి రాకుండా పీపీఆర్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతోంది. మేకలు, గొర్రెల పశు పోషకులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే మన ప్రాంతీయ పశు వైద్యశాలలో కుక్కల కోసం రాబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయడం కూడా జరుగుతోంది. అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఈ రెండు మండలాల్లో టీఎంఆర్ దాణా మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద కిలో 6.5 రూపాయలకి అందజేస్తోంది. కాబట్టి మన పాడి రైతులందరూ మీ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మన పశు వైద్య సహాయకుడిని గాన సంప్రదించినట్లయితే ఒక్కొక్క రైతుకి 200 కిలోల వరకు మీరు సొమ్ములు ముందుగా చెల్లించినట్లయితే ఈ సబ్సిడీ మీద వచ్చేటువంటి టీఎంఆర్ దాణాన్ని వినియోగించుకోవచ్చండి. సో పాడి రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882125885 మరియు 9491711922. మన జంగారెడ్డి గూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్ని ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్చ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డి గూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0882122410 అండ్ 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్, ఈడిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్ లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్, మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమినిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్ట్ షూ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్ నేడే, సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS, ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేట్ తో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ SI రామకృష్ణారావు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI రామకృష్ణారావు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో హెల్మెట్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. జరిమానాలు విధించడంతో పాటుగా హెల్మెట్ కొనుగోలు చేయిస్తున్నామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం కూడా నేరమేనని SI స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు పి రామకృష్ణారావు, ట్రాఫిక్ SI జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా ఏలూరు SP గారు, జంగారెడ్డి DSP గారు, జంగారెడ్డి CA గారు ఆదేశాల మేరకు వాహనదారులకి హెల్మెట్ లేనందున జరిమానా
మరియు పత్రాది లేనందున వాళ్ళ సీజేపడును. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. సరే పత్రం లేనందున వాళ్ళ సీజేపడును. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం ప్రాణ నష్టం జరుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పట్టణంలో ఈ బళ్ళు ఈ మైనర్లకు ఇస్తున్నారు, ఇవ్వడం కూడా నేరమే. ఏ ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రాదు. అందువల్ల పిల్లలకు బళ్ళు ఇచ్చినట్టున వాడికి తల్లి శిక్ష ఇవ్వబడను, తల్లిదండ్రులు కూడా కేసు వివరించబడను. జాగ్రత్త, ప్రతి బండి వాహనదారుడు ఈ నిబంధనలు పాటించాలి. పాటించడం వల్ల ఎవరికైనా సరే శిక్ష తప్పదు, ఎటువంటి వారికైనా శిక్ష తప్పదు, గ్రహించగలరు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తీరంలో చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.05 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపుల్లో దేవాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,05,16,675 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 197 గ్రాముల బంగారం, 4 కేజీల 406 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 11, రద్దయిన 1,000 రూపాయల నోట్లు 2 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో జంగారెడ్డిగూడెం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. పట్టణానికి చెందిన స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు ఈ పోటీల్లో 35 మంది పాల్గొని 36 మెడల్స్ సాధించారు. వీరిలో 5 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 24 బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. దీంతో విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోచిపల్లి ఈశ్వర్ మాట్లాడుతూ, ఏలూరులో ఈ నెల 14-15 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ విద్యార్థులు మరిన్ని పథకాలు సాధించేలా తర్ఫీదు ఇస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఈ కరాటే క్రీడతో తమకు మానసిక శారీరక ధైర్యం పెరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 14-15 ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఏలూరులో జరిగింది, సిఆర్రెడ్డి కాలేజ్లో. ఇక్కడ జంగారెడ్డిగూడెం నుంచి 36 మంది స్టూడెంట్స్ తీసుకెళ్ళాము. అందులో ఒక 5 గోల్డ్ మెడల్స్ అండ్ 8 సిల్వర్ మెడల్స్, మిగతా బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి.
గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నాను కరాటే క్లాసు. అలాగే పిల్లల తల్లిదండ్రులు బాగా సహకరిస్తున్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు అవసరం అనేది ఆత్మరక్షణ అన్న ఆత్మధైర్యం అండ్ ఫిజికల్ ఫిట్నెస్. అలాగే తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. 9th 10th క్లాస్ అయినా సరే వాళ్ళకి స్కూల్తో సంబంధించిన ఎటువంటి ప్రెజర్ ఉన్నా కంపల్సరీ వాళ్ళకి యాక్టివిటీస్ పంపిస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతను నేను. ఇప్పుడు ఆడపిల్లలకి చాలా అవసరమైనది కరాటే. ఇప్పుడు ఇప్పటికీ చాలామంది పిల్లలకి నేను నేషనల్ ఛాంపియన్స్ ఇంటర్నేషనల్కి తీసుకువెళ్ళాను. స్టేట్ వైడ్గా చాలామంది తీసుకువెళ్ళాను. చాలా ఛాంపియన్షిప్ చాలామంది ఉన్నారు. అలాగే ఈ ఇప్పుడు కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో ఎత్తున స్థాయికి వెళ్తే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ వల్ల 2% కేటగిరీస్లో వీళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే స్టేట్ వైడ్గా పార్టిసిపేట్ సర్టిఫికేట్ కానీ మెరిట్ సర్టిఫికేట్ కానీ దీనివల్ల రేపొద్దున ఇంటర్మీడియట్ ఎంసెట్ కూడా రాసుకోవచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా పేరు శశిరేఖ. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఈ సీకో సెకోటెన్ అడ్వాన్స్ కరేటలో 6 మంత్స్ ట్రైనింగ్ చేసుకుంటున్నాను. నేను మెంటల్గా ఇంకా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాకి దీంట్లోకి వచ్చాను. మా మమ్మీ డాడీ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్లే దీంట్లోకి వచ్చాను. నేను ఏలూరులో నేషనల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మా సార్ కూడా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, దానికి నేను కొంచెం కృతజ్ఞతగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. నేను కార్తికేయ. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను అక్కడ వన్ ఇయర్ నుండి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సార్ బాగా టీచ్ చేస్తున్నారు. నేను ఏలూరు నేషనల్కి వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కరాటే నేర్చుకోవడం వల్ల నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటున్నాను. కరాటే చేయడం వల్ల నా స్టడీస్లో కూడా ఇంప్రూవ్ అయ్యాను. పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా బాగా చేయగలుగుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రి మండలి. రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయి. ఏలూరు పర్యటనలో డీఐజీ ద్వారకా తిరుమలరావు స్పష్టం. NH 365 రోడ్డు భూసేకరణకు రైతులతో జేసీ దాత్రి రెడ్డి సమావేశం. జీలుగుమల్లి నుంచి పట్టిసీమ వరకు నిర్మించే ఈ జాతీయ రహదారికి రైతులు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.